Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ నుంచి గంట జంపింగ్ ఫిక్స్, అక్కడే ఉంది ట్విస్ట్. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉత్తరాంధ్రలో కీలక నాయకుడు గంట శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం వైసీపీతోనా లేక బీజేపీతోనా అన్న సందేహాలు మొదలయ్యాయి. గంట రాజకీయంపై ఇప్పటికే రాష్ట్రంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా గంట శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారు. చేరిక ఖాయమైంది, ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఆగస్టు 16వ తేదీ వైసీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు అంటూ ఈ నెల మొదటి వారం నుండి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు కథనాలు కూడా వచ్చాయి. అయితే వైసీపీలో చేరిక విషయంపై ఆయన ఎక్కడా చెప్పడం కానీ వైసీపీ నుండి ఎక్కడా ధృవీకరించినట్లు కానీ జరగలేదు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఖచ్చితంగా చేస్తున్నారు. అందుకు సాక్ష్యం ఆ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలే. పూర్వాశ్రమంలో గంటాకు మంచి స్నేహితుడు, నేడు రాజకీయ ప్రత్యర్థి, విరోధి అయిన మంత్రి అవంతి శ్రీనివాసయే గంట వైసీపీలో చేరికను వ్యతిరేకిస్తున్నారు. అవంతి శ్రీనివాస్ 2-3 సార్లు గంట శ్రీనివాసరావు చేరికపై పరోక్షంగా మాట్లాడారు. ఆయనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి, ఆయన అవినీతి మరకను కప్పిపుచ్చుకోవడానికి మా పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసే ఈ వ్యాఖ్యలు చేయడంతో గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారని అందరూ నమ్మారు. కానీ ఇప్పటికీ గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరకపోవడానికి కారణం ఏంటి, అంతర్గతంగా ఏం జరుగుతుంది అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు గంట రాజకీయ వ్యవహారం శైలి పరిశీలిస్తే ఆయన మొదటి నుండి ఏ రాజకీయ పార్టీలోనూ ఏ నియోజకవర్గంలోనూ కుదురుగా 10 కాలాల పాటు ఉన్న వ్యక్తి కాదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం, మంత్రి పదవిని అధిష్ఠించి అధికారాన్ని చెలాయించడం ఆయన నైజం. తాను ఎక్కడైతే గెలుస్తానని భావిస్తారో ఆ నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ నుండి పోటీ చేయడం గంట రివాజు. రాజకీయాలలో 2-3 రకాల మనస్తత్వాలు ఉన్న నాయకులు ఉంటారు. ఏదైతే నియోజకవర్గంలో అయితే పోటీ చేస్తారో అక్కడ గెలిచినా ఓడినా అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంటూ కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు ఒక రకమైతే, నియోజకవర్గం ఏదైనా పర్వాలేదు, తాను గెలవడమే ప్రధానం, అధికారమే తమ లక్ష్యం అంటూ సేఫ్ జోన్ రాజకీయం చేసేవారు మరో రకం. దీనిలో గంటా చేసేది సేఫ్ జోన్ రాజకీయం. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు గంట ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. గత టీడీపీ హయాంలో ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించున్నారు. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కార్ గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు తవ్వి బయటకు తీస్తూ కేసులు నమోదు చేస్తూ మాజీ మంత్రులను శ్రీకృష్ణ జన్మస్థానాలకు పంపే పనిలో ఉంది. దీంతో గంట అధికార పార్టీలో చేరాలని భావిస్తున్నారు అనేది అధికార పార్టీ నాయకుల వాదన. గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి కాకుండా బీజేపీలో చేరినా సేఫ్ జోన్లో ఉన్నట్లే లెక్క. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆ పార్టీలో చేరినా కొంతవరకు కేసుల నుండి, గత అవినీతి వ్యవహారాలు బయటకు రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. వైసీపీలో ఆయన చేరాలనుకుంటుంది రాజకీయ దర్పం, హోదా, పెత్తనం కోసం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీలో ఆయనకు అవి లభించే అవకాశాలు లేవు. ఎందుకంటే గంట చేరికను మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాదిరిగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనూ గంట చక్రం తిప్పాలనుకుంటే సాధ్యపడే ప్రసక్తే ప్రస్తుతం లేదు. దీనితో అధికార వైసీపీలో చేరాలా లేక బీజేపీలో చేరాలా అన్న మీమాంసలో గంట ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి గంటా శ్రీనివాసరావు 100% వైసీపీలో చేరనున్నారు అన్న తరుణంలో స్థానిక మంత్రి అవంతి ఎంపీ విజయసాయిరెడ్డి నుండి వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొంత వెనుకడుగు వేశారు అన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు గంటాతో బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ప్రస్తుతం బీజేపీలో గంట సామాజిక వర్గానికి చెందిన నాయకుల హవా నడుస్తోంది. ఈ సామాజిక వర్గ ఆసరాతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మార్చాలని బీజేపీ యోచిస్తోంది. గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియంకులు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నవాళ్లే. ఒకరు మాజీ మంత్రి నారాయణ కాగా, మరొకరు భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. వీరు ముగ్గురు పార్టీలో చేరితే బీజేపీ ఆయా ప్రాంతాల్లో మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. గంటా శ్రీనివాసరావు ఇటు అధికార వైసీపీలో కానీ అటు బీజేపీలో కానీ చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఏ పార్టీలో చేరనున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా తెలుగుదేశం పార్టీలో కొనసాగే అవకాశం లేదు అన్నది తేలిపోతున్నది. గంట రాజకీయ సస్పెన్స్ వీడడానికి మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.